హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో యోనో ఎస్బీఐలోని యూపీఐ ఐడిని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇప్పుడైతే చెప్పబోతున్నాను. మీరు చూడండి, ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే త్రో ఎలా అయితే మీరు స్కాన్ చేసి పే చేస్తారో అదేవిధంగా యోనో ఎస్బీఐలో కూడా మీకు స్కాన్ చేసి పే చేసే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. చాలామందికి అది తెలియదు. ఓకేనా? ఇప్పుడు అది ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, మనీని ఎలాగ పే చేయాలి అనే దాని గురించి అయితే ఇప్పుడైతే చెప్పబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. దీనికోసం అయితే యోనో ఎస్బీఐ యాప్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే ఎంపిన్ ఎంటర్ చేసి లాగిన్ చేయండి. ఓకేనా? లాగిన్ అయింది కదా. ఇక్కడ చూడండి, యోనో పే అని కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ భీమ్ యూపీఐ యూజ్ యూపీఐ ఐడి అండ్ క్యూఆర్ అని చెప్పేసి అక్కడ చూపిస్తుంది కదా, దీనిపైన అయితే ట్యాప్ చేయండి. ఓకేనా? క్లిక్ చేశాక ఇక్కడ చూడండి, ఓకే క్రియేట్ అని చెప్పేసి అక్కడ కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇప్పుడు మనకి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట, సిమ్ వన్ సిమ్ టూ అనేది. ఓకేనా? ఇప్పుడు 10 సెకండ్స్ టైం తీసుకుంటుంది, వెరిఫై అవుతుంది, వెయిట్ చేయండి. వెరిఫై అయిపోయింది. ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ దీనిపైన అయితే ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇలా అక్కడ అకౌంట్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, నెక్స్ట్ అని ఉంటుంది కింద, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ చూడండి, యూపీఐ పిన్ అనేది క్రియేట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది అనమాట. మీరు కొత్తగా క్రియేట్ చేసుకోండి. మీరు లాగిన్ అయినప్పుడు చూడండి, యోనో ఎస్బీఐకి లాగిన్ అయ్యేటప్పుడు ఎంపిన్ ఇచ్చారు కదా, అది కాదు. ఓకే, అది ఎంటర్ చేయొద్దు. మీరు కొత్తగా అనేది క్రియేట్ చేసుకోండి. ఓకేనా? మీరు ఇప్పుడు మనీ పే చేశారంటే కనుక ఎవరికైనా ఈ స్కాన్ చేసి మనీ పే చేసేటప్పుడు ఇలా యూపీఐ పిన్ అడుగుతుంది కదా. ఇప్పుడు మీరు పిన్ అనేది కొత్తగా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, 6 డిజిట్స్ యూపీఐ పిన్. ఓకేనా? ఇప్పుడు చూడొచ్చు, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ యూపీఐ పిన్ అని చెప్పేసి ఇలా వస్తుంది. ఓకే చేయండి. ఓకేనా? ఇప్పుడు చూడొచ్చు, ఆల్రెడీ అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే అయిపోయిందన్నమాట. అయితే మీరు ఎవరికైనా స్కాన్ చేసి పే చేయాలంటే పే చేయొచ్చు. ఎక్కడైనా మీరు షాపింగ్ చేసేటప్పుడు దీనికి స్కాన్ క్యూఆర్ అని ఉంటుంది, అలా మీరు అయితే స్కాన్ చేసి పే చేయొచ్చు. ఓకేనా? ఎవరికైనా కాంటాక్ట్స్ త్రో చేయాలనుకున్నా కానీ చేయొచ్చు. నేనైతే కాంటాక్ట్స్ త్రో ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. అలౌ చేయండి. ఇక్కడ వెరిఫై అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. వచ్చేసాక అక్కడ యాజ్ టీచర్ డీటెయిల్స్ అనేవి అలా వచ్చేస్తాయి అన్నమాట. అక్కడ మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే బాక్స్లో టిక్ మార్క్ ఇవ్వండి, సేవ్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. నెక్స్ట్ టైం మీరు మరలా ఇలా సెర్చ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇక్కడ అమౌంట్ జస్ట్ 1 రూపీ అనేది ట్రైల్ వేస్తాను. సెలెక్ట్ పర్పస్ అని చెప్పేసి వచ్చింది, జస్ట్ ట్రైల్ కదా. ఓకే, ఎంటర్ చేశాక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఈ విధంగా వస్తుంది అనమాట, పే అని ఉంటుంది సైడ్, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇప్పుడైతే పిన్ అడుగుతుంది అనమాట, పిన్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఓకే చేయండి. కంగ్రాచులేషన్స్, సక్సెస్ఫుల్లీ ట్రాన్స్ఫర్డ్. ఓకే, 1 రూపీ అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోయింది అన్నమాట. ఓకేనా? అదన్నమాట. ఈ విధంగా మీరు ఎవరికైనా మనీని ట్రాన్స్ఫర్ చేయాలని చేసుకోవచ్చు అన్నమాట. బ్యాంక్ డైరెక్ట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి కూడా మీరైతే చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ అలాగే కాంటాక్ట్స్తో చేసుకోవచ్చు. ఇలా పెడుతుంటే బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి కూడా మీరైతే పే చేయొచ్చు అనమాట. ఇక్కడ యూపీఐ అలాగే కాంటాక్ట్స్ అలాగే బ్యాంక్ అకౌంట్. ఓకే, ఇలా వస్తుంది అనమాట. బెనిఫిషరీ యాడ్ చేసుకొని మీరైతే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.